ఇదిలా ఉండగా అశ్వర్ రెడ్డి సురేఖ వాణిలకు సోషల్ మీడియాలో వారి పోస్టులకు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి అవేంటంటే వారి కాస్ట్లీ లైఫ్ స్టైల్ వారి ఖరీదైన షాపింగ్ ఫారెన్ ట్రిప్ లు ఇలాంటివి ఏ పెద్ద హీరోయిన్ కి కూడా తగ్గకుండా ఖర్చులు పెడుతున్నారని వీరికి డబ్బులు ఎలా వస్తున్నాయి ప్రస్తుతం ఏ సినిమాలు షోలు కూడా లేవు అడపాదడప ఏవైనా ప్రమోషన్లు అవి కూడా బెట్టింగ్ యాప్లు చేస్తుంటారు వాటితో వీరు పెట్టే ఖర్చులకి సంబంధమే లేదు ఇంతకి ఆ సీక్రెట్ ఏంటో చెప్తే బాగుండని కామెంట్స్ పెడినారు ఇది దయచేసి బజ్జీలు తినేది వచ్చామండి పార్టీకి వెళ్ళి బజ్జీలు వచ్చాము చీజ్ బజ్జీలు అంతే న్యాయం 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 నేను ఇంట్రెస్ట్ ఇదిలా ఉండగా రెడ్డి కేసులో అరెస్ట్ అయిన కేపి చౌదరి లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు దీనితో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది తాజాగా ఇదే విషయంపై ఆమె స్పందించింది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అశ్ రెడ్డి ఫైర్ అయింది డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలలో నిజం లేదని తెలిపింది మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని చెప్పింది అవన్నీ తప్పుడు వార్తలని తన మీద విష్ప్రచారం జరుగుతుందని తొందరలోనే నిజాలు తెలుస్తాయని అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని సంబంధిత అధికారులకు వాస్తవమేమితో తెలియజేస్తానని తెలిపింది కానీ తన ఫోన్ నెంబర్ ఫోటోలను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేదే లేదని హెచ్చరికలు చేసింది కానీ వందల ఫోన్ కాల్స్ కృష్ణప్రసాద్ చౌదరితో మాట్లాడటంతో అశ్వరెడ్డికి ఈ డ్రగ్స్ అమ్మకం గ్యాంగ్తో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది కానీ అశ్వరెడ్డితో ఉన్న సంబంధంపై కేపీ చౌదరిని నోరు విప్పడం లేదని తెలుస్తుంది ఆధారాలు గనక దొరికితే ఆమెను కూడా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని మీడియాకి చెప్పుకొచ్చింది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి